వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత సో ఈ మధ్య కాలంలో కొన్ని ట్రైలర్స్ చూస్తుంటే థియేటర్స్ ఎప్పుడైతే మూతపడిపోయాయో అప్పటి నుంచి ఎప్పుడు తెరుస్తారా అనే సినిమా లవర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ ట్రైలర్స్ కింద కామెంట్లు పెట్టడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో అయితే ట్రిపుల్ ఆర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సో మళ్ళీ మనం నార్మల్ లైఫ్కి వచ్చేసాము, థియేటర్స్ కూడా ఓపెన్ అవుతాయి అన్న విధంగా ప్రతి ఒక్కరూ ఆనందపడ్డారు. అండ్ కొన్ని కామెంట్స్ చూస్తే కూడా చాలామందికి ఆహ్లాదకరంగా ఉండేలాగా అయితే అనిపించింది. దాని తర్వాత అంత ఫ్రెష్గా నేను చూసినటువంటి ట్రైలర్ ఏదైనా ఉంది అని అంటే మిస్ ఇండియా, కీర్తి సురేష్ గారు నటించినటువంటి సినిమా అది. సో నేను ఇప్పుడే చూశానండి ట్రైలర్, అయితే నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ అది చూసినప్పుడు నాకు ఒక మోటివేషన్ కలిగింది. ప్రతి ఆడపిల్ల ఒక చాలామంది అంటూ ఉంటారు ఆడపిల్ల అని అంటే ఇంట్లోనే ఉండాలి అని, ఆడపులిలా ఉంటేనే బిజినెస్ చేయగలుగుతారు అనే విషయాన్ని ఆ ట్రైలర్లో చాలా నీట్గా మోటివేట్ చేసి మరీ చూపించారు. అంత ఫ్రెష్గా ఉంది, ప్రతి డైలాగ్ కూడా షార్ప్గా కట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆ ట్రైలర్ చూస్తే తెలియకుండా ఎక్కడో ఒక ఎక్స్ట్రాడినరీ వర్క్ వాళ్ళు చేసినట్లు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందులో కొన్ని డైలాగ్స్ కనుక మనం చూస్తే, అంటే నదియా గారు ఒక డైలాగ్ చెప్తారు, నిజానికి దూరంగా ఉన్నావు, అబద్ధానికి దగ్గరగా ఉన్నావు, మన ఫ్యామిలీకి బిజినెస్ అనేది సెట్ అవ్వదు అని. అండ్ కమల్ కామరాజ్ గారు కూడా ఒక డైలాగ్ చెప్తారు, అంటే కీర్తి సురేష్ అందులో సిస్టర్గా నటించడం వల్ల తనకు ఒక డైలాగ్ చెప్పడం జరుగుతుంది, ప్రత్యేకించి నీ మనసులో బిజినెస్ అనే ఆలోచనని తీసేయని. సో అటువంటివి విన్నప్పుడు ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏ ఆడపిల్లకైనా సరే ఇంట్లో బిజినెస్ని అప్పజెప్పి వెళ్ళాలి అనుకుంటే ఏ పేరెంట్ అయినా సరే ముందుగా కొంత ఆలోచిస్తారు. ఇంట్లో అబ్బాయికి అయితే బిజినెస్ అప్పచెప్పడానికి ఇష్టం చూపిస్తారు తప్ప ఆడపిల్లలకి బిజినెస్ ఇవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా చేస్తారో ఆడపిల్లలు అని భయపడతారు. కానీ ఆ ఆటిట్యూడ్ని మాత్రం చాలా పర్ఫెక్ట్గా డైరెక్టర్ నరేంద్రనాథ్ గారు అయితే చూపించడం జరిగింది. ఒక ఆడపిల్ల ఇలానే ఉండాలి, బిజినెస్ చేసినా సరే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ లెవెల్లోనే ఉండాలి అన్న విధంగా అయితే ఈ ట్రైలర్లో మనం చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి, ఎక్కడా తగ్గలేదు. ఆ రిచ్ లుక్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ మనం చూస్తే ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది, మ్యూజిక్ కూడా అంతే బాగా ఉంటుందన్నమాట. సో అందులో ఉండేటువంటి డైలాగ్, సో ప్రత్యేకించి జగపతి బాబు గారి గురించి చెప్పాలి అని అంటే, సో ఇద్దరి మధ్య పెట్టినటువంటి కన్వర్జేషను నిజంగా చాలా బలాన్ని చేకూర్చేలాగా ఉంటాయన్నమాట. సినిమా అంటే ఇదే, ఈ విధంగానే ఉంటుంది అని. ఎవరికైనా సరే కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అందులో ఐఎమ్ బోర్న్ టు డూ బిజినెస్ అని సో జగపతి బాబు గారికి కీర్తి సురేష్ గారు ఒక డైలాగ్ కౌంటర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే ఆయన ఒక విషయం చెప్తారు అందులో ప్రత్యేకించి ఏంటి అని అంటే, బిజినెస్ అంటే ఆడపిల్ల ఆడుకునే ఆట కాదు, ఇట్స్ అ వార్ అని. దానికి తగ్గట్టుగానే కీర్తి సురేష్ గారు సంయుక్త అనే క్యారెక్టర్లో తగ్గినట్టుగానే కౌంటర్ ఇవ్వటం అయితే ఖచ్చితంగా జరిగింది. సో అటువంటివి చూసినప్పుడు నిజంగా ఎక్కడో తెలియకుండా మన బాడీలో కూడా ఒక మోటివేట్ అయ్యి ఒక ఎనర్జీ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. సో అంత బాగా ఎలివేట్ చేశారు ఆ డైలాగ్స్ కూడా. అండ్ చూపించినటువంటి విధానం కీర్తి సురేష్ గారిని ఎక్కడ ఫ్రేమ్లో రిచ్నెస్ అనేది తగ్గకుండా చాలా నీట్గా ఏ ఫ్రేమ్ కా ఫ్రేమ్ నీట్గా చూపించారు. సో సినిమా కూడా అంతే గొప్పగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూసిన తర్వాత నాకు ఎందుకో ఆ ఫీల్ చెప్పుకోవాలి అనిపించింది, అందుకే ట్రైలర్ మీద ఒక రివ్యూ చేద్దామని అనిపించింది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు అయితే బిజినెస్ చేద్దాము అని అనుకుంటారు కానీ ఇంట్లోనే ఉండిపోతారు. చాలా ఎవరు సపోర్ట్ ఇవ్వరు, ఇంట్లోనే ఫస్ట్ నో అని చెప్తారు అటువంటి టైంలో. అండ్ ప్రత్యేకించి ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఏ ఆడపిల్లైనా సరే ఇండిపెండెంట్గా బతకాలి అని అనుకుంటారు, ఎందుకంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి అని అనుకోరు. చాలామంది బిజినెస్ కూడా లాస్ అయ్యి ఉంటారు. సో అటువంటి టైంలో ఈ సినిమా ప్రత్యేకించి ఒక మోటివేషన్తోనూ అండ్ అట్ ద సేమ్ టైం మెసేజ్ ఓరియంటెడ్లను అండ్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉండే విధంగా అయితే తీర్చిదిద్దారని అనుకుంటున్నాను నేను కూడా. సో ప్రతి ఒక్కరికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకే విధమైనటువంటి అనుభవం కలిగిందో అదే అనుభూతి మీకు కూడా కలుగుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, ఖచ్చితంగా ఒకసారి చూడండి ట్రైలర్, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సినిమా కూడా అంతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ టు కీర్తి సురేష్ గారు అండ్ డైరెక్టర్ నరేంద్రనాథ్ గారు అండ్ తమన్ గారు అండ్ ఎంటైర్ టీమ్. సో అంత బాగా రిచ్గా అందరికీ, అంటే ఏ ఫ్రేమ్ కా ఫ్రేము అందరికీ నచ్చే విధంగా మాత్రం తీర్చిదిద్దారు. స్పెషల్ థ్యాంక్స్. ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. అండ్ సినిమా లవర్స్కి ఇటువంటి సినిమా చూసినప్పుడే ప్రతి ఒక్కరూ థియేటర్స్ దాకా వచ్చి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.